మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు దేవన్ సతీష్ మాదిగ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపైన, ఎస్సీ ఎస్టీలపైన జరుగుతున్న దాడుల విషయంలో కానీ, వాళ్ళ కేసుల పరిశీలనల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటిదాకా ఎలాంటి సమావేశాలే కానీ జరిపిన దాఖలాలు లేవు. నిజానికి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి దళితులపైన దాడుల సంఘటనలు, వాళ్ళ మీద జరుగుతున్న కూత్యాలు, దళిత చట్టాలు ఏ రకంగా సక్రమంగా అమలు జరుగుతున్నాయనే విషయాన్ని ముఖ్యంగా ప్రతి 3 నెలలకోసారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సమావేశాలు జరగాల. కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులతో సమావేశమైన దాఖలాలు అనేవి ఎక్కడ కనపడట్లేదు. ప్రధానంగా దళితులపైన ఈ ప్రభుత్వమే పూర్తి వివక్షత చూపెడుతూ వాళ్ళను ఈ దాడుల నుంచే కానీ వాళ్ళకు రక్షణ కల్పించడంలో కానీ పూర్తిగా విఫలమైంది. ఈ మధ్యకాలంలో పెద్దపల్లి జిల్లా మంతని మండలం కానాపూర్ అనే గ్రామంలో మధుకర్ అనే ఒక మాదిగ యువకుణ్ణి దారుణాతి దారుణంగా మార్చి 14వ తారీఖు నాడు హత్య చేసిండు. ఒక ప్రేమ వ్యవహారంలో కాపు కులానికి చెందిన, 300 కాపు కులానికి చెందిన అమ్మాయిని, అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయిని ప్రేమించడం, వారి యొక్క ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్ళడం, వాళ్ళు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోరని చెప్పేసి అని బయటికి కూడా వాళ్ళు పారిపోవడం, ఆ తర్వాత వాళ్ళను పట్టుకొని వచ్చి అతని కూతురు ఎదురుగానే మధుకర్ అనే యువకుణ్ణి కాళ్ళు చేతులు విరిచి, కనుగుడ్లు పీకి, మర్మాంగాలను కూడా కోసివేసి దారుణాతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఈ తెలంగాణ ప్రభుత్వంలో కనపడుతుంది. దీనికి అక్కడ ఈ హత్యకు ప్రధానమైన సూత్రధారి, సహకరించిన వ్యక్తి అక్కడి స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు గారు. ఈ అమ్మాయి వాళ్ళు ఆ పుట్ట మధు గారికి బంధువులు. సరే, చాలా వరకు సమాజంలో కులాంతర వివాహాలు జరుగుతున్న సమయంలో చాలామంది ఎస్సీ అమ్మాయిలు ఇతర కులాల వాళ్ళని పెళ్లి చేసుకున్న దగ్గర ఆ అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది. జరిగిన సంఘటనలు చాలా చూస్తున్నాం. ఇతర కులాల వాళ్ళను ఎస్సీ అమ్మాయిలు పెళ్లి చేసుకున్న కాడ వాళ్ళ సంసారాలు సౌఖ్యంగా లేవు, వాళ్ళను ఆ ఇంట్లో నుంచి తరిమేసిండ్రు, చాలామందిని కూడా దూరం చేసుకున్నారు. 99% ఇతర కులాలను, ఎస్సీ అమ్మాయిలు ఇతర కులాలను పెళ్లి చేసుకున్న కాడ ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. కానీ అదే ఇతర కులాలకు సంబంధించుకున్న అమ్మాయిలను ఎస్సీలు పెళ్లిళ్ళు చేసుకున్న కాడ అవి దాదాపుగా 99% సుఖశాంతులతో నా సంసారాలు మంచిగా వర్ధులుతున్నాయి. ఎందుకొరకంటే పెద్ద కులానికి సంబంధించుకున్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారని చెప్పి ఆ కుటుంబీకులు ఆ అమ్మాయికి మంచి గౌరవం ఇచ్చి అతన్ని, ఆ అమ్మాయిని కూడా సక్రమంగా మంచిగా చూసుకుంటున్న సంఘటనలు మనం ఈ సమాజంలో చూస్తున్నాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రేమించడంలో ఇద్దరు భాగస్వామ్యం ఉంటుంది, అమ్మాయిది ఉంటుంది, అబ్బాయిది ఉంటుంది. కానీ శిక్ష మాత్రం నేడు అబ్బాయికి పడింది. ఆ అమ్మాయే సాక్షాత్తు అబ్బాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ మధుకరును కళ్ళు బీకి, మర్మంగాలు కోసి, కాలు చేతులు విరిచేసి, విపరీతంగా కొట్టి మా వాళ్ళు చంపి పలాని పొదలలో పడేసిరని చెప్పేసి అని సమాచారం అందించింది సాక్షాత్తు శిరీష అనే అమ్మాయే. నిజానికి ఈ హత్య విషయము, అతని బాడీ ఎక్కడుందనే విషయాన్ని సమాచారాన్ని ఇచ్చింది ఆ అమ్మాయే. ఆ అమ్మాయిని
పోలీసులు ఖచ్చితంగా ఇంట్రాగేషన్ చేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ సమాచారం ఇచ్చింది ఆ అమ్మాయే గనక ఆ అమ్మాయి కళ్ళెదురుగా జరిగింది గనక ఆ అమ్మాయి ప్రేమకు కట్టుబడి అతను ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేస్తున్నారు అని చెప్పేసి అని విషయాన్ని ఆ యొక్క అబ్బాయికి కుటుంబకులకు తెలియజేయడంలో ఆమె యొక్క నిజాయితీ ఉన్నది ఖచ్చితంగా పోలీసులు ఆమె ద్వారా సమాచారం తీసుకోవాలని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అయితే అక్కడ ఉన్న పోలీసులు ఈ కేసును తప్పుదారి పట్టించడం కోసం ఇది హత్య కాదు ఆత్మహత్య అని చెప్పేసి అని వాళ్ళకి నిర్ధారణకు వచ్చేసింది పోస్ట్ మార్టం జరిగింది ఇది ఆత్మహత్యనే అని చెప్పేసి అని నిర్ధారణ చేసి కేసును క్లోజ్ చేసింది ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే కళ్ళు బిక్కుంటారా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మర్మాంగాలను కోసుకుంటారా ఎవరైనా హత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తనకు తాను దెబ్బలు కొట్టుకుంటాడా ఇది మనిషి శరీరంపైన దెబ్బలు అంత స్పష్టంగా కనబడుతున్నా అతని కళ్ళు బీకేసినాయని స్పష్టంగా కనబడుతున్నా అధికార పార్టీకి అక్కడ ఉన్న అధికార ఎమ్మెల్యేకు లొంగిపోయి పోలీసులు వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నారు నేరం చేసిన వాడు ఈకుల పొడ ఆకుల పొడ అని కాదు ఇక్కడ కానీ ఒక మనిషిని ఒక మనిషి హత్య చేయడం అనేది చాలా దారుణమైన విషయము అది ఎవరైనా సరే ఏ కులాంతర విషయమైనా ఏ కులం విషయానికి వచ్చినా న్యాయం మాత్రం ఒకటే ఉంటుంది భారత రాజ్యాంగ చట్టాల్లో కనుక పోలీసులు ఆ రకంగా తప్పుడుగా దీన్ని నమోదు చేయడానికి గల కారణాలు ఏంది ఈరోజు యావత్ ఈ ఇష్యూ ఈ యొక్క ఈ విషయము ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఈరోజు దీనిపైన నిన్న మన మంత్రి ఆ జిల్లాకు సంబంధించుకున్న మంత్రి ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ నిజాలు కావు అని చెప్పేసి అని మాట్లాడడం అదే రకంగా మధుకర్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఒక నరహంతకుడైన నయమతిద్దుర పోల్చడం అనేది చాలా దుఃఖకరమైన విషయం ఇది నయమతిన సంఘటనలో ఇటువంటి సోషల్ మీడియాలో ఇట్లా తప్పుడు ప్రచారం చేసిరని చెప్పేసి అని ఒక నయమతిన్ను తీసుకొని ఒక నయమతిన్ లాగా మధుకర సంఘటనను కూడా ఈ రకంగానే తప్పుదారి పట్టిస్తుంది సోషల్ మీడియా అని చెప్పేసి అని మాట్లాడడం ఒక దురహంకార ప్రభుత్వ దురహంకారానికి నిదర్శనం ఇది ఒక నరహంతకుని అంతమొందించిన మీరు దాని మీద సోషల్ మీడియాలో ఈ రకంగా వచ్చింది మధుకర్ది కూడా అదే రకంగా వస్తుంది అని అంటే మధుకర్ను నయమతితోనూ పోల్చడం దాన్ని కంపారిజన్ చేయడం అనేది వీళ్ళ యొక్క నిరంకుశత్వానికి నిదర్శనంగా ఇది నిలబడుతుంది ఇంకోటి ముఖ్యంగా దళితులపైన దాడులు పెరుగుతున్న సమయంలో దళితులపైన గిరిజనులపైన జరుగుతున్న అగత్యాల విషయంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి జస్టిస్ పుణ్యాయ కమిషన్ ఏర్పాటు చేసిండు జస్టిస్ పుణ్యాయ కమిషన్ ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన పర్యటన చేసి దానికి రూల్స్ చేస్తూ ఒక జీవో తీసుకొచ్చిండు దళితుల విషయంలో గిరిజనుల విషయంలో ఏదైనా సంఘటన జరిగితే 24 గంటల్లో ఆ గ్రామానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు వెళ్ళాల కానీ ఇప్పుడు అసలుకి అటువంటి చట్టాలనే పక్కన పెట్టింది ఈ ప్రభుత్వం ఆ చట్టాలలో లెక్కనే లేదు ఈ ప్రభుత్వానికి ఆ సంఘటన ఈ సంఘటన జరిగి దాదాపుగా 17-20 రోజులు అవుతుంది ఇప్పటికీ ఆ కుటుంబం దగ్గరికి కలెక్టర్ వెళ్ళింది లేదు ఎస్పీ వెళ్ళింది లేదు ఈరోజు దళిత సంఘాలే కానీ ప్రజా సంఘాలే కానీ ఆందోళన చేపట్టిన తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తామంటే రీపోస్ట్ మార్టం చేయడానికి గల భయమేంది ప్రజాస్వామ్యంలో ఒకసారి పోస్ట్ మార్టం జరిగిన దాంట్లో న్యాయం జరగట్లేదని అన్నప్పుడు రీపోస్ట్ మార్టం చేయమని చెప్పేసి అని అడుగుతారు రీపోస్ట్ మార్టం చేస్తే నిజమైన దోషులు ఎవరో అది హత్యనా అని చెప్పేసి అని తేటతెల్లమయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుకని పోలీసులు దీన్ని పక్కదారి పట్టించాలని చెప్పేసి అని చేస్తున్నారు కనుక ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోన జడ్జి ముందు ఈ రీపోస్ట్ మార్టం జరగాలి ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేస్తూ బాధిత కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి అంతవరకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది మేము మా నాయకుడైన ఈ ఎల్ రమణ గారికి మరియు రావుల చంద్రశేఖర రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా దీని విషయాన్ని తీసుకుని వెళ్ళాము దీని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది గతంలో ఇప్పుడు జరిగిన సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి ఈరోజు
నిజానికి ఇష్టం లేకపోతే విడిపోవచ్చు కానీ హత్యలు చేయవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ రోజు దళితులు ఇతరులను చూడొద్దనే కసితోనే కన్ను వీకారు ఇతరులపైన వేరే కోరికలు వెంచుకోవద్దనే మర్మంగారు కోసిన సంఘటన ఈ రోజు సాక్షాత్కారంగా కనపడుతుంది అంటే దళిత మహిళలను రోజు రోజుకి ఈనాదీనంగా అత్యాచారాలు చేస్తూ ఈ రకంగా జరుగుతున్న సంఘటనలో ఏ రోజైనా దళితులు ఎవరినైనా హత్య చేసిండ్రా దళితులపైన రోజుకు కొన్ని వందల కేసులు కొన్ని కొన్ని వందల సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఎవరిపైనైనా కఠినమైన ప్రవర్తన చేసిండ్రా లేకపోతే ఎవరైనా ఎవరిపైనైనా దాడులు చేసిండ్రా కానీ దళిత వర్గాలపైన ఈ రకంగా దాడి చేయడం అదే రకంగా ప్రభుత్వం కూడా వాళ్ళకు సహకరిస్తూ ఈ కేసులను తప్పుదారి పట్టించేటట్టుగా దళితులపైన నేరాలు ఘోరాలు ఇంకా పెరిగేటట్టుగా ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కనుక ఇకనైనా సరే ఈ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఈ ప్రభుత్వము ఇకనైనా కన్ను తెరిచి ఎస్సీ ఎస్టీ గిరిజనుల విషయంలో ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టుగా ఆ యొక్క బాధిత కుటుంబాలపైన దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కోరుతుంది।